పోలవరం నిర్వాసితులను నమ్మించి నట్టెట్టముంచారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం దేవీపట్నం మండలం పూడిపల్లె పోలవరం నిర్వాసితులను నమ్మించి నట్టెట్టముంచారని ఆవేదన వ్యక్తం చేశారు. గోకవరం వచ్చి 3 సంవత్సరాలైనా గత ప్రభుత్వం ఇప్పటి వరకు మమ్మల్ని పట్టించుకోలేదు. అద్దీళ్లలో ఉంటూ 5,000 రూపాయలు కట్టుకున్నామని అన్నారు. మొత్తం నిర్వాసితులకు 267 ఇళ్లు ప్రభుత్వం ఇచ్చినప్పటికీ 78 ఇళ్లు మాత్రమే కట్టించారని, అవి కూడా నామమాత్రంగానే ఉన్నాయన్నారు. ముఖ్యంగా సీసీ రోడ్లు, వీధి లైట్లు కల్పించాలని కోరుతూ, అలాగే రాత్రి సమయంలో విషసర్పాలు తిరగటంతో భయాందోళన చెందుతున్నామన్నారు. పూడిపల్లి ఆర్ఎన్బిఆర్ కాలనీ నిర్వాసితులకు అన్యాయం జరిగిందని, ఇప్పటికైనా న్యాయం బియ్యం తెచ్చుకోవాలంటే కూడా 20 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుందన్నారు. అన్ని విధాలా గత ప్రభుత్వం పాడు చేసిందని వేడుకున్నారు. ఇప్పటికైనా నిర్వాసితులను కొత్త ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. మాది దేవుపట్నం మండలం పూడిపల్లి పోలవరం ముంపు గ్రామ ప్రజలం. మేము మా పూడిపల్లి గ్రామాన్ని విడిచి ఇప్పటికి 3 సంవత్సరాలు పూర్తయింది. 3 సంవత్సరాలు పూర్తయి గోకవరాన్ని 2.5 సంవత్సరాల పాటు అద్దెలలో ఉంటూ అద్దెలు కట్టుకోలేక ఇక్కడ మా కాలనీలో ఏదైతే మాకు కేటాయించారో ఈ కాలనీలోకి వచ్చి ఉన్నాము. 4 నెలలు సుమారుగా గడుస్తుంది. 4 నెలల నుంచి కూడా మేము ఇక్కడ వచ్చి అనేక ఇబ్బందులు అయితే పడుతున్నాం. ఇక్కడ ఒక నీటి సదుపాయం కానీ, కరెంట్ అయితే ఇచ్చారు కానీ ఈది లైట్లు లేక రాత్రులు విషపూరితమైన పాములు గట్టా ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. అలాగే నీరు సదుపాయం లేక నీరు కూడా ఎక్కడ గోకవరం నుంచి తీసుకుని ఇక్కడికి రావాల్సి వస్తుంది. పిల్లలకి చదువుకుంటాక స్కూల్ కానీ ఎటువంటి మౌలిక సదుపాయాలు కలపలే. అదేవిధంగా రోడ్డు కూడా చాలా దారుణంగా ఉంది. మా గ్రామస్తులు, మేము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం అందరూ కూడా తలకోగింత అని వేసుకుని మేము రోడ్లు కూడా బాగు చేసుకునే స్టేజీలోకి రావాల్సి వచ్చింది. మా సమస్యలు అయితే మట్టికి ఏ అధికారి కూడా పట్టించుకోవట్లేదు. తక్షణమే అధికారులు స్పందించి మా పోలవరం నిర్వాసితులు మా సమస్యలను పరిష్కరిస్తారని కోరుచున్నాం. దేవుపట్నం మండలం పూడిపల్లి గ్రామం అండి. మేము పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు అండి. అయితే అక్కడి నుంచి రావడం మాకు 4 సంవత్సరాలు పైగానే జరిగిందండి. ఇప్పుడు వరకు అద్దెల్లో గోకవరం ఉన్నామండి. అయితే దాదాపు ఇక్కడికి వచ్చి 1-5 నెలలు అవుతుందండి. ఇక్కడికి వచ్చిన కంటే కూడా మాకు ఎటువంటి సౌకర్యం లేదండి. ఒక నీళ్ళ సౌకర్యం లేదు, ఒక రోడ్డు సౌకర్యం లేదు, ఒక ఈది లైట్లు ఇలాంటివి ఏమీ లేవండి. మేము మంచినీళ్ళు అయినా గోకవరం నుంచి కొనుక్కొని తెచ్చుకోవడం జరుగుతుందండి. 2 కిలోమీటర్ల దూరం వెళ్ళాలండి. అలాగే మరి మాకు కోట బియ్యం కూడా 20 కిలోమీటర్ల దూరం వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుందండి. ఆటోల మీద, అలాగే మరి బళ్ళ మీద వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుందండి. చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. అలాగే మరి స్కూల్ పిల్లలు కూడా మరి అలాగే 2 కిలోమీటర్ల దూరం మరి తల్లిలు తీసుకెళ్ళి అప్పజప్పవలసిన పరిస్థితి అండి. మాది నిజంగా చెప్పాలంటే గవర్నమెంట్ మాకు అసలు ఏం పట్టించుకోవట్లేదండి. చాలా మా పరిస్థితి ఏం బాగోలేదండి. ఒకసారి మమ్మల్ని దృష్టిలోకి తీసుకోమని గవర్నమెంట్ని వేడుకుంటున్నామండి. మాకు ఎటువంటి సహాయం అందించలేదండి. దయచేసి ప్రభుత్వం మమ్మల్ని కొంచెం దృష్టిలోకి తీసుకొని మాకు ఏమైనా సహాయం చేయవాలి అని కోరుకుంటున్నామండి. 1 సంవత్సరం గోదావరి వచ్చినప్పుడు మేము కొండలంటా ఉండేవాళ్ళమండి. అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు వచ్చండి, సొంతంగా కట్టుకునే వాళ్ళకి ముందుగానే డబ్బులు వేసేస్తాము, మీరు సొంతంగా కట్టేసుకోండి అనేసి అన్నారండి గవర్నమెంట్. ఆ మాట నమ్మి మేమండి మేము గోకవరం అద్దెలకు వచ్చేసామండి. వచ్చేసి అద్దెలు కట్టుకోలేక సొంత ఇల్లు కానీ అప్పు చేసి మేము ఇల్లు కట్టుకున్నామండి. అయితే ఆ ఇల్లు అప్పు తీరే దారి లేదండి మాకు. ఇప్పటికి ఇంకా గవర్నమెంట్ డబ్బులు వేయలేదండి. గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మాకు సహాయం చేస్తుందని మేము కోరుచున్నామండి. మాకైతే కోట రైస్ ఇంటికి వస్తుందని గవర్నమెంట్ చెప్పారండి. కానీ మేము 20 కిలోమీటర్ల దూరం వెళ్ళి కోట రైస్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి. మా పిల్లలైతే చదువు కోసం 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళవలసి వస్తుందండి. రోడ్డు బాగలేదండి, వాటర్ లేదండి, తాగునీరు లేదండి, కరెంట్ లేదండి, ఒక అంగన్వాడీ లేదండి, ఒక చర్చి లేదండి, ఇక్కడ ఏమీ లేదండి. మా పరిస్థితి దీనంగా తయారైందండి. గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వాన్ని మాకు ఇవన్నీ సహాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి.